అరాచకంతో పెళ్ళుబికి బయటకు వచ్చింది. అక్రమంగా ఆయన్ని జైల్లో పెట్టారు అనేటువంటి ఒక ఆక్రోశంతో ఆవేదంతో జనం రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడింది. ఆయన వలన నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది, నా కూతురికి పెళ్ళైంది, నా కూతురికి ఉద్యోగం వచ్చింది, వాళ్ల వలన మేము ఈరోజు సుఖంగా ఉన్నామంటూ తల్లిదండ్రులు రోడ్డు మీదకు వచ్చినటువంటి సంఘటనలు కళ్ళ ముందు కనపడ్డాయి. రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాన్ని బయటకు వచ్చేలా చేశారు ఈరోజు మీరు చేసినటువంటి చర్యలు. రెండవది, చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నాడు, మెరిట్స్ మీద ఏమన్నా చర్చ జరిగిందా, మెరిట్స్ మీద ఏమన్నా ఆర్డర్ వచ్చిందా అని మాట్లాడారు. నిజంగా మెరిట్స్ మీద కోర్టు అంటూ దృష్టి సారిస్తే ప్రజల ముందు మీరు నగ్నంగా నిలబడతారు. మీరు చెప్పినటువంటి అసత్యాలను అర్ధసత్యాలను ఏ రకంగా కోర్టులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఈ కేసు పెట్టి 50 రోజుల పాటు ఆయన నిర్బంధించారు అనేటువంటిది నగ్నంగా ప్రజల ముందు నిలబడతారు. ఆ రోజు ఎంతో కాలంలో లేదు. నిజంగా కోర్టు మెరిట్స్ లేకెళ్తే తిప్పి మొహాన కొడతాయి మీకు ఈ పేపర్లని, ఈ ఎఫ్ఐఆర్లని, ఈ ఛార్జ్షీట్లని నేను సవాల్ చేస్తున్నా ఈరోజు. 50 రోజులు మనిషిని లోపల పెట్టారే, 50 పైసలు ఆయనకు వచ్చింది అని ఎక్కడన్నా నిరూపించగలిగారా మీరు? మొదటి రోజున ప్రెస్ మీట్లో ఇదే సమావేశంలో చెప్పాను, మా ప్రజెంటేషన్లో చెప్పాను, ఒక్క రూపాయి తప్పు జరగలేదు, ఒక్క రూపాయి పక్కకు పోలేదు, పోనప్పుడు అది మా నాయకుడికి వచ్చే అవకాశమే లేదు అని. 50 రోజుల తర్వాత అయినా మీరు ఇవాళకి 50 పైసల్ని చూపించగలిగారా? ఇవాళ సిగ్గు లేకుండా పార్టీకి డబ్బులు వచ్చాయంటున్నారు. అది మా ప్రతి కార్యకర్త చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి రూపాయితో 100 రూపాయల సభ్యత్వాన్ని తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టి చేసుకున్నటువంటి సభ్యత్వంలది. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రంలో పలు బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డబ్బు. సిగ్గు లేదు. ఇంకా అసత్యాలను అర్ధసత్యాలను ప్రచారం చేయడానికి నేను ఛాలెంజ్ చేస్తున్న గవర్నమెంట్ని. ఇందులో నుంచి ఒక్క రూపాయి తెలుగుదేశం పార్టీకి కానీ, మా నాయకుడికి కానీ, నాయకులకు కానీ ఎవరికన్నా వచ్చింది అని మీరు నిరూపించగలరా? నేను మొదటి రోజు ఇదే ఛాలెంజ్ చేశాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఛాలెంజ్ చేశాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. నో, మీ వల్ల కాదు, మీ తరం కాదు. కోర్టు ముందు మీకు వెళ్తే మీ ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లు మొహం మీద విసిరేసి చివాట్లు పెట్టేటువంటి రోజులు వస్తాయి. ఇంత అసత్యాలతోటి ఒక మనిషిని అక్రమంగా లోపల పెడతారా? ఏంటి మీరు చెప్పినటువంటి కొన్ని మాటలు సమాధానం?